जन सैनिक वीर महिला आड़पड़ की राष्ट्र स्थाई जनसेन नायक पेर पेरना हृदयपूर्वक नमस्कार अलागे कार्यक्रम की एंत अडगा इलेक्ट्रॉनिक मीडिया याजमा की पेपर मीडिया याजमा की सीनियर जर्नलिस्ट की प्रति पेर पेर ना हृदयपूर्वक धन्यवाद जनवाणी कार्यक्रम मदलपेटी सारी समस्या उन्नचोट मन वतक्कन वेते वे समस्या निजें पॉलिटिकल पार्टी मा की चला गोप अवकाश पब्लिक पॉलिसीस एला डिजाइन चेयली समस्या की परिष्कार असल समस्या एंवल समस्या इला कंटिन्यू होता उन्नाई वीटन दृष्टि प्रधानंगा प्रती चोट कीलकमैन समस्या इंफ्रास्ट्रक्चर रोड निर्माण गानी रहदारी नीचिंगा उन्नाई अनेदी कामन समस्या अलागे टिटको हाउसिंग समस्या अलागे फीज रीएंबर्समेंट समस्या वाईसीपी दौर्जन्यालु अलागे कब्जालु अलागे माइनलु दोपिडी शेषाचलम अडुवुल निलुवु दोपिडी देवालयाल निधुल्नि पक्कन मल्लिंचडं समस्यलु अनेकं कनिपिस्तुन्नायि कानी मुख्यंगा रायलसीमकि संबंधिंचि मिगता कोस्ता जिल्लाल्लो एंतो कोंत ఒక తప్పు జరిగితే ఎక్కువ మంది బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి కోస్తా జిల్లాల్లో దళితులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కువ మంది బయటికి వచ్చి ఆ సమస్యను బయటికి చెప్పగలరు కానీ రాయలసీమలో మట్టుకు దళితుల గొంతు చాలా బలంగా నొక్కేస్తా ఉన్నారు ఎవరు బయటికి రాలేని పరిస్థితులు రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు గాని కర్నూలు గాని కడప గాని అనంతపురం గాని ఇంతమంది యువత ఉన్నారు ఇక్కడ టీవీలో చూస్తున్న దీన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది యువత ఉన్నారు వీరందరికీ ఎందుకు ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ ఒక పరిశ్రమ ఎందుకు రావు మిగతా జిల్లాల నుంచి ఎందుకు కడప జిల్లాకి వెళ్ళలేకపోతున్నారు కడప జిల్లా నుంచి కోస్తాంధ్రకి రాగలుగుతున్నారు గానీ కోస్తాంధ్ర నుంచి కడప జిల్లాకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు పరిశ్రమలు పెట్టలేకపోతున్నారు అంటే అక్కడ రాజకీయ నాయకుల వ్యవహార శైలి రాయలసీమ వెనకబాటుతనానికి ముఖ్య కారణం రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఒక్కొక్క దగ్గర వేల కోట్లు ఉన్నాయి హార్సులు గుర్రాలు పెట్టుకొని చక్కటి ఫామ్ బైక్స్ పెట్టుకొని తిరిగే నాయకులు ఉన్నారు కానీ ప్రజలకి ఒక చిన్నపాటి ఉపాధి లేదు రైతాంగం నష్టపోతా ఉంది అలాగే ముఖ్యంగా కనీసం చెరువులు పూడికి తీయించలేని పరిస్థితులు ఒక 3 లక్షలు 5 లక్షలు పెడితే కనీసం ఒక 9000 ఎకరాలకి 6000 ఎకరాలకు కూడా ఒక 5 కు ఒక 5 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు ఖర్చు పెడితే కూడా నీళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి ఏదన్నా మాట్లాడదాం అంటే చాలా దౌర్జన్యాలు మరి ఇవన్నీ మారాలి అంటే ఏం జరగాలి భవిష్యత్తులో ఉదాహరణకి ఇందాక నెల్లూరు జిల్లా నుంచి ఒకలు విజ్ఞాపన పత్రం ఇస్తే దాంట్లో ఆ వైసీపీ నాయకుడు అంతక ముందు ఉన్న పంచాయతీ నాయకులు ఒకరు ఇన్ని కోట్లు పంచాయతీ నిధులు 1.5 కోట్ల అంత పంచాయతీ నిధులు స్వాహా చేశారు అని చెప్పి ఆయన మాట్లాడి కేసు పెడితే ఆయనకి సంబంధించిన 95 మావిడి చెట్లను నరికేశారు పచ్చటి చెట్లని పంట కాయలు ఉన్న చెట్లని 9 బోర్లను ధ్వంసం చేశారు ఇలా ఏ చూసిన ఎదురెళ్తే రాయలసీమ నాయకుల్లో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వాళ్ళు
ఎవరైనా సరే మా సమస్య ఏంటి అంటే వారి మీద దౌర్జన్యాలు వేధింపులు ఎస్సీ ఎస్టీ కేసులు పోనీ ఎస్సీల మీద ఏదైనా బయటికి వద్దాం అంటే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు ముఖ్యంగా ఎస్సీ యువత మీద వేధింపులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ చూసి నిజంగా చాలా బాధ కలిగింది నాకు. ఇందాక కూడా ఒక బోయ కులానికి చెందిన యువకులు వచ్చి మా పంచాయతీల్లో మురుగునీరు వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడితే ఆ నాయకుల మీద యువకుల మీద దౌర్జన్యాలు చేయటం, అలాగే రజక కులానికి చెందిన కొంతమంది యువకుల మీద దౌర్జన్యం చేయటం, కేసులు పెట్టడం, ఇది ఎక్కడో ఇది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది కేవలం ఒక రాజకీయ పోరాటమే కాదు, ఎన్నికలకు సంబంధించింది కాదు, ముఖ్యంగా రాయలసీమ ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, మార్పు రావాలి. నిన్న కూడా చెప్పాను, ఇన్ని సుగాలీలు ఉన్నారు, మాల మాది కులాల్లో దాదాపు 63 ఉపకులాలు ఉన్నాయి, వారికి గుర్తింపు లేదు. బోయ కురబ కులాలు ఉన్నాయి, బలిజల్లో బలిజ ఉపకులాలు ఉన్నాయి, అలాగే యాదవ కులాలు ఉన్నాయి. ఏ ఒక్కరికి, ఇందాక మన వడ్డెర కులానికి సంబంధించిన ఒక విజ్ఞాపన పత్రంలో వడ్డెర్లకు చెందిన ఒక సమరయోధుడి గురించి చెప్తా, ఈయన ఎవరని అడిగితే మా సమరయోధుడు అన్న వడ్డెర కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి. అంటే ప్రతి కులంలో మహానుభావులు ఉన్నారు. దీన్ని ఒక కులం మాటకే, అంటే ఒక కులం అని నా ఉద్దేశం, అందరిలాగా నేను మాట్లాడడానికి నేను చాలా ఇబ్బంది. నేను కుల వైషమ్యాలని కుల గొడవల్ని నేను పెట్టడానికి రాలేదు, కానీ కొన్ని కులాల్లో కేవలం కొద్దిమందే బాగుపడి మిగతా అన్ని కులాలని మీరు ఎంతసేపు మా మోచేతి అంబలు తాగాలి అన్న ధోరణి ఉంది కొద్దిమందిలో. ఈ పరిస్థితి మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాయలసీమలు వెనకబడ్డ కులాలు, అధికారానికి దూరంగా ఉన్న కులాలు, వీరికి గుర్తింపు లేనంత కాలం, వీరికి రాజకీయ సాధికారత లేనంత కాలం రాయలసీమ వెనకబాటుతనం ఇలాగే ఉంటుంది. ఇది మీరు మారాలి అంటే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత, మిగతా అగ్రవర్ణాలకు చెందిన యువత, వెనకబడ్డ కులాలకి మీరు పెద్దన్నలాగా వ్యవహరించాలి. మీరు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని, వారి కష్టాలు చూడండి. ఒక్కొక్కరిలో ఉద్యోగాలు లేవు, ఉపాధులు లేవు, గొంతెత్తుదా ఉంటే తొక్కేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది నాకు. ఏదన్నా మిగతా పార్టీల్లాగా నేను కులాల గురించి మాట్లాడదామంటే నా కులాల మధ్య ద్వేషం పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ అసమానతలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, కుల దూషణలు ఉన్నాయి. ఇందాక ఎస్సీకి మాదిక కులానికి చెందిన యువకులు బాధపడుతూ ఉన్నారు నా దగ్గరికి వచ్చి, కులాలతో దూషిస్తారన్నా ఏం చేస్తా ఉన్నా మా బతుకులు ఇంతే అని. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మారాలి అంటే ఒక సరికొత్త రాజకీయ చైతన్యంతో ఉన్న పార్టీ కాదు, జనసేనని కాదు నా ఉద్దేశం, మీరు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. మీరు ధైర్యంగా వచ్చి మనకి ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, ఎందుకు రాయలసీమ ఇంత వెనకబాటులో ఉంది, ఎందుకు ఒక ఎమ్మెల్యే కూర్చోబెట్టి గుర్రాలు పెట్టుకొని ఫామ్ హౌస్లు పెట్టుకునే స్థాయికి, హార్స్ ఫామ్లు పెట్టి మన హార్స్ గుర్రాలు కూడా పెంచుకునే ఒక గొప్ప ఫామ్స్ పెట్టుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు కనీసం మనకి ఎందుకు ఒక చిన్నపాటి ఉపాధి కూడా లేదు, ఎందుకు మన గ్రామాలు మురుగునీటి సౌకర్యాలు లేవు, చంద్రగిరి నియోజకవర్గంలో నగర నియోజకవర్గాల్లో కానీ ఎందుకు మనకి కనీసం డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా లేవు కొన్ని గ్రామాల్లో, ఎందుకు ఎస్సీలకు సంబంధించిన ఈ గ్రేవ్ యార్డ్స్లో శ్మశాన వాటికల్లో ఎందుకు డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి, ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడరు? ముస్లింల వక్ఫ్ బోర్డులకు సంబంధించిన వారి శ్మశాన వాటికలకి ఎందుకు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకు దూదేకుల్లో ఎందుకు ఇంత పవర్టీ ఉంది, ఎందుకు ఇంత దారిద్ర్యం ఉంది, ముస్లింల ఎందుకు ఇంత వెనుకబాటుతనం ఉంది? ఇవన్నీ చూస్తే ఎక్కడా కూడా పంచాయతీని బలపరచట్ల. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు, గత ప్రభుత్వం తప్పులు చేసింది, మేము అన్ని అద్భుతాలు చేస్తామని చెప్పి
పంచాయతీల నిధులను మేము సమకూరుస్తామని చెప్పి దారి మళ్ళించమని చెప్పి ఈ రోజున 7653 కోట్లు పంచాయతీ నిధుల్ని దారి మళ్ళించేశారు ఈ రోజున. అలాగే ఫీజ్ రీయింబర్స్మెంట్కి ఎస్సీ ఎస్టీ విదేశీ విద్యా ఫీజు రీయింబర్స్మెంట్కి అక్కడ చిక్కుకుపోయినారు. అక్కడ వారు అటు రాలేక ఫీజులు కట్టలేక త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. ఆ సమస్య ఒకటి ముందుకు వచ్చింది. ఇది మారాలి అంటే నేను ఒకటి రాయలసీమ గొప్పతనం మీకు తెలియాలి. ఉదాహరణకి రాయలసీమ గొప్పతనం ఎంతసేపు రాయలసీమ అనగానే